లైవ్ షోకి తిరిగి స్వాగతం. మహబూబ్నగర్ లో ఓటమికి కోదండరామ్ కూడా కారణమేనని కేసీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ జేసీ చైర్మన్ కోదండరామ్ ఫెయిల్ అని కూడా ఆయన వ్యాఖ్యానించినట్లుగా ఆయన అభిప్రాయపడ్డట్టుగా కథనాలు వస్తున్నాయి. ముందుగా శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పండి, నిన్న జరిగిన జేఏసీ మీ నేతలు భేటీ అయ్యారట, ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు, ఈ పరిణామాలపై మీ స్పందన? ఇప్పుడు ఆ వ్యాఖ్యలు అన్నది పత్రికలు మేము చూస్తున్నాం, కానీ అక్కడ జరిగిన చర్చ ఏం కాదు. ఇవన్నీ కావాలని సృష్టించి విభేదాలు సృష్టించి రకరకాలుగా చేయాలని ఒక కుట్రల భాగం మేము భావిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు ఎలక్షన్ తర్వాత కూడా తెలంగాణ వాదమే గెలిచిందని చెప్పిండు. మహబూబ్నగర్ కూడా తెలంగాణ వాదమే గెలిచిందని పత్రికాముఖంలో చెప్పడం జరిగింది. వారేం అక్కడ ఇది చేయలేదు. కాకపోతే ఒక మైనార్టీ నాయకుడు ఆయన ఓడిపోయిన ఒక బాధ వాళ్ళకు ఉంది. ఆ తర్వాత గెలుపులో అక్కడ ఎలక్షన్స్లలో కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్తో పోల్చడం, రకరకాలుగా ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేటి అభ్యంతరకరమైన మాటలు మాట్లాడింది కానీ ఒక బాధతో వాళ్ళు మాట్లాడింది. కానీ దానికి ఒక కోదండరామే బాధ్యులని ఇంకోనని బాధ్యులని కాదు. కోదండరామ్ అనేవాడు జేఏసీ చైర్మన్గా ఉండి అలాంటి మాటలు మాట్లాడే మీరు విభేదిస్తున్నారు. అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడలేదు కదా అని ఒక ఉండదు వాళ్ళకి. అంతేగాని మొత్తం కోదండరామే బాధ్యుడని కానీ కోదండరామే కూడా బాధ్యుడే అన్నారు. అంటే ఇద్దరి మధ్య సమన్వయం సాధించడంలో కోదండరామ్ ఫెయిల్ అయ్యారు అనేది కేసీఆర్ అభిప్రాయం అంట. కేసీఆర్ గారు ఎవరు చెప్పిండండి? మీతో అన్నట్టు కదా. ఎవరన్నా అన్ని పేపర్లోనూ బ్రహ్మాండంగా ఏం పేపర్ లేదు, ఒక పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్ లో వచ్చింది. అది రెండు మూడు పేపర్లో కూడా సమన్వయం జరగలేదు. మేము మాట్లాడిన పేపర్లో కూడా ప్రశ్నలతో ఎవరితో మాట్లాడ వచ్చినాం. కొన్ని మాటలు ఫోన్ లో మేము చెప్పినట్టు ఏం రాయలేదు, వాళ్ళు చెప్పింది వాళ్ళు రాసుకున్నారు. కేసీఆర్ గారు అలా మాటలు ఏం మాట్లాడలేదు. ఒకటే అంశం వాళ్ళు బాధపడడం, అరే ఈ బీజేపీ వాళ్ళు మతాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడింది కదా, అది మాట్లాడుకుంటే బాగుండే అభిప్రాయం ఉంది. రైట్, ఇప్పుడు రైట్ పోని ఇప్పుడు మాట్లాడలేదు. పాలమూరు అనుభవం ఇచ్చా మీరు పరకాల్లో టీఆర్ఎస్ కి మద్దతు ఇవ్వాల్సిందేనా ఆయన గట్టిగా డిమాండ్ చేస్తున్నారని కథనాలు వస్తున్నాయి. మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఇప్పటికే మా జిల్లా జేఏసీ నాయకులతో, జిల్లా ఉద్యోగ సంఘ నాయకులతో మేము మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ప్రతి మండలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అభిప్రాయాలు సేకరిస్తూ ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం మేరకు తెలంగాణ వాదం గెలిచే విధంగా పొరపాటున ఒకవేళ సమైక్య వాళ్ళకి ఎవరైనా గెలిచినట్లయితే, ఇప్పుడు సమైక్య పార్టీలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా రేపు ఇంకెవరికైనా గెలిచినట్లయితే రేపు ఇబ్బంది వస్తుంది. కనుక ఖచ్చితంగా కూడా మరి ఇద్దరు నిలబడకుండా ఒకరే ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అనివార్యమైన పక్షంలో కూడా మనం ఒక అభిప్రాయానికి వచ్చి తెలంగాణ వాదాన్ని గెలిపించుకున్న దిశ ఇద్దరు పోటీ చేస్తారండి, దాంట్లో అనుమానం లేదు. ఇద్దరు సై అంటే సై అంటారు, మీరు ఎటువైపు? ఇద్దరు పోటీ చేస్తే ఇప్పుడు మా వాళ్ళు మీరంతా రహస్యంగా పాలమూరులో బీజేపీకి చేశారంటగా. అట్లాంటిది ఏం లేదు, రహస్యంగా రహస్యంగా ఇస్తే బయట వాళ్ళదండి. బయటపడింది కాబట్టి ఆయన కోపడుతున్నాడని కదా. అట్లాంటిది ఆయన కేసీఆర్ కోపడేది అందుకోసం. కేసీఆర్ గారు ఎలక్షన్ తర్వాత కూడా క్లియర్ గానే మాట్లాడారు, తెలంగాణ వాదమే గెలిచిండు. కారణాలు ఉన్నాయి అక్కడ. ఇక్కడ పరకాలలో ఒకవేళ ఇద్దరు అనివార్యమైన పక్షంలో అక్కడ గెలుపుకు ఎవరు దగ్గర ఉన్నారు, ఇద్దరు మధ్య కొట్లాడుకొని మూడో వ్యక్తికి పోదు. ఇద్దరులో ఎవరు మా వాళ్ళ రిపోర్ట్ కరెక్ట్ ఉంటుందండి, మీ టీవీ మీ రిపోర్ట్ కూడా రాదండి. ఇలాంటి వాళ్ళు ఛానల్స్ కూడా తయారు చేస్తున్నారు, వాళ్ళు కూడా మాకు చెప్తా ఉన్నారు ఎవరు ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎవరికి ఎంత పర్సెంటేజ్, ఎవరైతే గెలుస్తారు మీరు చెప్పండి. అంటే ఈ 2-3 డేస్ లో మేము నిర్ణయించుకుంటాం. నిర్ణయించుకొని ఒకటే పార్టీకి సపోర్ట్, తెలంగాణ వాళ్ళని గెలుచుకునే విధంగా మేము సపోర్ట్ చేసుకుంటాం. రైట్, అంటే ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ అన్న మాటలు సరే, నా మా అభిప్రాయం చెప్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం చెప్తాను. ఇప్పుడు మొదటి నుంచి కూడా మేము మా పార్టీ నిర్మాణం అయినప్పుడు కానీ తర్వాత ఇప్పుడు కానీ తెలంగాణ వాదులుగా ఎక్కడ కూడా మమ్మల్ని శంకించాల్సిన అవసరం లేదు. తెలంగాణ వాదులం కాదు అని ఎవరికాళ్ళు అట్లాగే అంటారు. వినండి, అంటే ఈజీగా తీసుకోవద్ద. ఇప్పుడు నేను తెలంగాణకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఫస్ట్ ఎలక్షన్ వచ్చింది బాన్సువాడ, బాన్సువాడలో నేనే అభ్యర్థిని. మీరు పోటీ చేయనన్నారు? మేము పోటీ చేయని చెప్పిస్తాం. మేము పోటీ తెలివిగా తప్పుకున్నారు. తెలివిగా ఎందుకు అవుతుంది ఇప్పుడు కూడా, తర్వాత నెక్స్ట్ డే కూడా నెక్స్ట్ ఎవడైనా కదా, అప్పుడు తప్పుకున్నాం మేము. అంటే తెలంగాణ వాళ్ళకి అనుకూలం ఉండట కాదు మేము, మధ్యలో మీరు కొట్లాడుకుంటే మాకు ఇవ్వాలి సీట్ అది. మరి వాళ్ళు ఏమంటారు ఇప్పుడు దానికి? దయచేసి ఆలోచించాలి. రాజీనామా ఎందుకు చేసిందండి? చెప్తాను, రాజీనామా అంటే ఉట్టి తెలంగాణ గురించి చేసినామంటే నమ్ముతారా ప్రజలు? తెలంగాణ గురించి కాంగ్రెస్ పార్టీ ఏమో మేము ఇస్తున్నాను వాళ్ళు అన్నమాట, తెలుగుదేశం పార్టీ మేము అభ్యంతరలేదండి. మరి వచ్చిన తెలంగాణ ఎట్లా ఎందుకుపోయిందండి? 9th డిసెంబర్ తెలంగాణ వచ్చినప్పుడు ఈ నాయకులందరూ ఏకమైపోయి రాత్రికి మాట్లాడుకుని రాకుండా అడ్డుపడిన వాళ్ళు అందరు కదా, అన్ని పార్టీ వాళ్ళు కదా. ఈరోజు బాధ తెలంగాణ వాళ్ళే, ప్రకటన వచ్చినందుకే ఈరోజు 1000 మంది విద్యార్థులు చనిపోయినారు చెప్తా ఉంటారు. లేనిపోయిన ఎందుకు అట్టాడి, ఎందుకు ప్రచారం చేస్తారు? కానీ ఇప్పుడు విషయానికి రండి. ఇప్పుడు పరకాల్లో మీరు సురేఖ గారికి మద్దతు ఇవ్వబోవడం ద్వారా తెలంగాణ వాదాన్ని మీరు బలహీనపరుస్తున్నారని ఆవిడ వాపోతున్నారు. తెలంగాణ గురించి నిజంగా రాజీనామా చేసింటే
తెలంగాణ వాళ్ళందరూ అప్పుడు మొన్న బై ఎలక్షన్స్ లో రాజీనామా ఆమోదింప చేసుకొని వాళ్ళతో పాటు వచ్చింటే తెలంగాణ కట్టుబడి ఏమైనా మాట్లాడితే ఆ రకంగా మాట్లాడుకునేదేమో. కానీ ఈరోజు వచ్చిన ఎలక్షన్ వచ్చినటువంటి ఇవన్నీ మద్దతు ఇవ్వరు. రైట్, నేనేమంటున్నా అంటే తెలంగాణ కోసం రాజీనామా చేసింది ఫస్ట్. స్పీకర్ యాక్సెప్ట్ చేయడం వేరే విషయం, ఆమె చేసింది సత్యవతి చేసింది చేసింది ఇద్దరు ఆడవాళ్ళు చేసినట్టు మన తెలంగాణ ప్రాంతంలో అయితే. నెక్స్ట్ మళ్ళీ ఏమైంది, అవిశ్వాసం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పెట్టిండో కోదండరాం గారు ఒక విజ్ఞప్తి చేసిండు తెలంగాణ ప్రాంతం వాళ్ళందరూ కూడా, తెలంగాణ కోరుకునే ప్రతి ఒక్కరు కూడా అవిశ్వాస తీర్మానాలు సపోర్ట్ చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పేసి ఆ మాట కూడా మాకు ప్లస్ పాయింట్. సో దాన్ని కూడా ఆచరించండి మేము, దానికి అనుగుణంగానే ఆమె ఓటేసింది, అది పదవి పోయింది. రెండు కూడా మాకు ప్లస్ పాయింట్. కాబట్టి రెండు కూడా మీరు ఆలోచించకుండా ఒకరి మీద ఒకరు పోటీ పడి మేమంటే మీరు అనుకుంటే మధ్యలో మాకు నష్టం కదా. రాజీనామా చేసి ఆమె డైరెక్ట్ గా జేఏసీ ఆఫీస్ మీరు చెప్పినందుకు రాజీనామా చేసినాం ఇంకేం చేయాలని చెప్పింటే అదొక అర్థం ఉండే. కేసీఆర్ గారు ఎలక్షన్ పందాల్లో ఉన్నాడండి, ఒక పొలిటికల్ పార్టీ నడుపుతున్నాడు. ఈ ప్రాంత అభివృద్ధి కానీ ఈ ప్రాంత సపరేట్, ఒక ఉదాహరణ చెప్తా. ఇవాళ నేను బొంత పొరుగును పట్టుకున్నాను, ఒక విధంగా చెప్పి టీడీపీతో అలయన్స్లో పోయాడు ఎలక్షన్లో, అది ఇంటిగ్రేషన్ పార్టీ అని అందరికెళ్ళి వచ్చినా ఆయన తెలియదు తెలియదు చెప్పండి వినండి. మా పార్టీ ఏందన్నది తర్వాత, ఆ పార్టీతోనే అలయన్స్ ఉన్నప్పుడు మీరు బీజేపీతో పోయేందుకు కలిసి పంజాబ్లో, అంటే మీరు ఒక ఎత్తుగడగా ఒక ఎత్తుగడగా బీజేపీకి సహకరిస్తే మన తెలంగాణ రావాలని కూడా ఒక కోణంలో ఆలోచించవచ్చు. ఇవాళ మామూలు కానీ ఇంకో దగ్గర కానీ ఇది బదాళ్ళ పడి కొట్లాడుతున్నా లేదా? ఇప్పుడు ఏ విధంగానైనా చేసి సపోజ్ ఇవాళ కోదండరామరెడ్డి గారు నేను ఈ పార్టీ ఇప్పుడు ఈ పరిస్థితిలో నేషనల్ పార్టీ కాబట్టి నేను దీనికి సపోర్ట్ చేస్తున్నాను అనుమాని కోదండరామరెడ్డి ఇదే శ్రీనివాస్ గౌడ్ను తిట్టడాన్ని ఒక్కసారి అనుమానం, అది పద్ధతి కాదు, అది విమర్శను కూడా ఒప్పుకోవాలి ఉద్యమకారుడు. విమర్శను ఆయన చేస్తేనేమో ఎత్తుగడ, వేరేవాడు చేస్తేనేమో ద్రోహి. ఎట్లా ద్రోహి అవుతాడు? ఎవరి పార్టీ వాళ్ళకి ఎత్తుగడలు ఉంటాయి. అదే నేను అంటున్నా, ఒక పొలిటికల్ పార్టీ నడుపుతున్నావు నువ్వు ఏదో త్యాగం చేస్తావంట న్యాయం లేదు. రైట్, ఈరోజు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా సంబంధించిన ప్రముఖులు పయ్యావుల కేశవ్ గారికి పుట్టినరోజు, వారికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే. అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి 3 సార్లు శాసనసభకు ఎన్నికైన వారిది రాజకీయ కుటుంబమే, వారి తండ్రి గారు కూడా పయ్యావుల వెంకటనారాయణ గారు కూడా శాసనసభకు సభ్యులుగా ఒకసారి పనిచేశారు. ఇప్పుడు కోదండరాం గారు జేఏసీలో 2 పార్టీలు భాగం, ఒకవేళ రాష్ట్రంలో ఒకవేళ వైఫల్యం చెంది కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోతే రేపు భవిష్యత్తులో బీజేపీ పార్టీ ఇస్తుందనే ఆశతోన తెలంగాణ వాళ్ళందరూ కూడా అక్కడ ఓటు వేయడం జరిగింది. ఈసారి కూడా అట్లా చేయొచ్చుగా, అంటే అట్లా చేసే ప్రమాదం ఉంది ఈసారి కూడా. ఈసారి అలాంటి పరిస్థితి చూస్తున్నారు, రెండు ఎవరి వైపు ఉన్నారు ప్రజలను చూస్తున్నారు. ఇప్పుడు 2 కొట్లాడుకొని 3 వ్యక్తికి పోవద్దు. తెలంగాణ బీజేపీ పోటీ అనివార్యం అంటారు కాదని మేము అనుకుంటున్నాం. ఒక అనివార్యమైన పక్షంలో మేము చూస్తాం, చూసి తెలంగాణ గెలుచుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. బీజేపీ స్టేట్మెంట్ మొన్న ఇచ్చిందన్న, వాళ్ళు ఏమి ఇచ్చారంటే దమ్ముంటే ముస్లిం పెట్టండి, దమ్ముంటే ముస్లిం పెట్టండి. కారణం ఏంటంటే మళ్ళీ ఇన్స్టిగేట్ చేసి మహబూబ్నగర్ ఓటమికి కోదండరాం కూడా కారణమేనన్న కేసీఆర్ అభిప్రాయంతో ఏకీపిస్తారా అంటే 69% మంది అవునంటున్నారు కోదండరాం గారికి వ్యతిరేకంగా. కేసీఆర్కి అనుకూలంగా ఎస్ఎంఎస్ వచ్చింది, ఎస్ఎంఎస్ పంపించిన వారందరికీ ధన్యవాదాలు. ఇక గోపాలకృష్ణారెడ్డి గారు, రంగారెడ్డి గారు, బాలిరెడ్డి గోవర్ధన్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.